రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూడమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తోందని కనకూరు శాసనసభ్యులు ఈపూరి నాగేశ్వరరావు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం గుడ్లూరు గ్రామంలో శనివారం ప్రారంభించగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద జరిగిన ప్రజావేదికలో ఎమ్మెల్యే ఈండూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ పరిపాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందన్నారు. పనిచేస్తారు వాళ్ళ ఈ 100 రోజుల్లోనే చూసాము. ప్రతి మన సుధాకరణ వేరే చోలో ఎక్కడన్నా ఒక ఎస్టీ సోదరుడు గాని ఒక ఎస్టీ సోదరు గాని కొత్త ఇల్లు కట్టుకుంటే కరెంటు పోల్ వేయించుకోవాలంటే డిపార్ట్మెంట్ డబ్బులు కడితేనే కరెంటు పోల్ వేస్తారు, లేకపోతే ఏమని చెప్పే పరిస్థితి. ఆ పరిస్థితిని మిమ్మల్ని కాపాడతామని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏవైతే ఎస్సీ కాలనీలు గాని బీసీ కాలనీలు గాని ఎస్టీ కాలనీలో మీ గ్రామాల్లో ఎక్కడన్నా కరెంటు పోల్స్ సమస్యలున్నా లేకపోతే వైద్య పాతబడి ఉన్నా పాత పోల్స్ ఎదిగిపోయిన పరిస్థితున్నా మీరందరూ కూడా అర్జీ రూపంలో రేపు మళ్ళా గ్రీవెన్స్ వస్తే తప్పనిసరిగా మీరందరూ మా కూడా మీరు కూడా ఈ ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం గురించి గ్రామ నాయకులకు కూడా మీరు వివరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆర్డబ్ల్యూ స్కీమ్, వాటర్ స్కీమ్స్, జల జీవన కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో గత గవర్నమెంట్ లో ఎక్కడా కూడా నిధులు మళ్లించారే గాని గ్రౌండ్ లో ఏ గ్రామంలో కూడా పర్ఫెక్ట్ గా వాటిని ట్యాపులు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. నిన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆర్డబ్ల్యూ స్కీమ్, జల జీవన స్కీమ్ ని మళ్ళా రెక్టిఫై చేసి ఏవైతే వాళ్ళు వచ్చిన పని కూడా వృధా పోకుండా వాటిని మళ్ళా యూటిలైజ్ చేసుకుని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రెవెన్యూ అధికారులు కూడా ఈ గ్రామంలో అసైన్ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంటాయి, మీరందరూ కూడా ఎవరైతే జెన్యున్ గా మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలనే కాదు చెప్తా ఉన్నా, అందరూ కూడా ఎవరైతే జెన్యున్ గా ఆ ల్యాండ్ లో పొజిషన్ గా ఉంటారో, జెన్యున్ గా ఎవరైతే రికార్డులు మళ్ళా మరణించి ఉంటారు గత ప్రభుత్వాలు, వాటన్నిటినీ పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి రెవెన్యూ అధికారులను కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు మనం చూస్తా ఉన్న గ్రామాల్లో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి రేషన్ షాప్, రేషన్ కార్డు లేపడం, పెన్షన్ లేపడం, మీరన్నీ కూడా రేపు అక్టోబర్ నుంచి వీటన్నిటికీ ఏవైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలనుకున్నా వాటన్నిటికీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అక్టోబర్ నెల నుంచి గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామ సభల్లో మీరెవరైతే బెనిఫిషరీ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా అర్జీ రూపంలో ఇవ్వండి, ప్రతి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి గత ప్రభుత్వంలో కావాలని ఒక ఉమ్మడి ప్రభుత్వానికి 93% వన్ సైడ్ గా ఈ రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో ఏవైతే విసిగి వేజారిపోయారో వీటన్నిటిని బట్టి గుర్తు చేసుకోవాలి. మనం కూడా గ్రామాల్లో ఏవైతే గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కూడా జగనన్న కాలనీకి అనవసరంగా ఒక సోదరుడు నాకు వచ్చినప్పుడల్లా కూడా గుర్తొస్తా ఉంటాడు, ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా అతను ల్యాండ్స్ తీసుకొని లేఅవుట్ చేయడం జరిగింది. అటువంటి పని వినాలని పనులు మనం చేయకుండా ఎక్కడైతే అది వాడకలో లేని భూమిని తీసుకొని తప్పనిసరిగా మళ్ళా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఇందాకే అర్జీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, నిరుపేదలకు కంపల్సరిగా 2-3 సెంట్లు గ్రామాల్లో పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహిళా సోదరి మనులకి నిన్నే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళికి ఎలక్షన్ ప్రచారాలు ఏవైతే హామీ ఇచ్చారో 3 గ్యాస్ సిలిండర్లు దీపావళికి మీ అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో మీ అందరికి గెలిచే డాక్రా మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానమో మీరందరూ కూడా రేపు ప్రభుత్వం అతి త్వరలో ఉత్తర్వులు రాబోతా ఉన్నాయి, 10 లక్షల వరకు మీకు ఇంట్రెస్ట్ లేని రాయితీలు కూడా రాబోతా ఉన్నాయి. మీ మహిళా తల్లులు మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో తప్పనిసరిగా మీరు ఏవైతే కలగన్నారో మీరందరూ కూడా ఈ స్కూల్ ఫీజులు కూడా నిన్నే చెప్పడం జరిగింది. వీటన్నిటికీ గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఈ రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, 1/1 కోటి చేసుకుంటా వస్తా ఉన్నాడు. తప్పనిసరిగా ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ క్రమబద్ధంగా అన్నింటినీ కూడా
కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మంచి చేసే ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది.